జై శ్రీమన్నారాయణ నాలుగు వందల తొంభైవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి యాభై రెండవ శ్లోకములో నుండి ఓం భూతమహేశ్వరాయ హో శ్రీమన్నారాయణ బ్రహ్మాదులను సృష్టించి నియమించేటటువంటి సామర్థ్యము శాసించగలిగినటువంటి సామర్థ్యము ప్రభావము కలవాడివి నువ్వు కదా తండ్రి ఒయీ భగవంతుడా సకల జీవకోటి అంతా కూడా దేవతలుగా మనుష్యులుగా తిరియక్కులుగా వర్గీకరింపబడితే ఆయా వర్గములను నియమించటము కోసం కొందరు దేవతలను నువ్వే ఏర్పరచి ఆయా దేవతలకు అంటే బ్రహ్మ రుద్ర ఇంద్ర యమాది దేవతలందరికీ కూడా నాయకుడిగా ఉన్నటువంటి వాడివి నువ్వు కదా ఉయి భగవంతుడా నీ దివ్య శ్రీచరణ అరవిందములనే వేడుకుంటున్నా ॐ भूतमहेश्वराय नमः ॐ भूतमहेश्वराय नमः బ్రహ్మ రుద్ర ఇంద్ర దేవతలకు నాయకుడైనటువంటి సకల ఈశ్వరులకి కూడా ఈశ్వరుడైనటువంటి మహేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మనహృదయ మందిరములో వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీ వాల్మీకి రామాయణములో అరణ్యకాండలో రావణాసురుడు పట్టుకోగానే సీతమ్మ ఆక్రోశిస్తోంది దుఃఖిస్తోంది నేల మీద పడి పొర్లుతోంది సీతమ్మ రావణాసురుడు మళ్ళీ సీతమ్మను ఎత్తుకొని రథములో పెట్టి ఆ రథముతో పాటు ఆకాశానికి ఎగిరాడు రావణాసురుడు సీతమ్మ కలవరపడిపోతోంది లక్ష్మణుణ్ణి పిలుస్తోంది లక్ష్మణ మహాబాహో ప్రసాదక ఓ లక్ష్మణ రాముడంటే నీకు ఇష్టము కదయ్యా నీ అన్ననే ఆనంద పెట్టటము కోసమని అడవికి కూడా వచ్చావు కదా లక్ష్మణ ఎక్కడున్నావు లక్ష్మణా ఇదిగో ఈ రావణుడు నన్ను అపహరిస్తున్నాడు లక్ష్మణ నీకు తెలియటము లేదా లక్ష్మణా ఎక్కడున్నా

అయ్యో రామా నువ్వు ధర్మాత్ముడివి కదా రామా ధర్మ పరిరక్షణ కోసమని నువ్వు జీవితం సుఖం అర్ధాంశ్చ ధర్మహేతోహో నీ జీవితాన్ని వదిలిపెట్టావు నీ సుఖాలన్నింటినీ వదిలిపెట్టావు నీ ధనాన్నంతటిని కూడా వదిలిపెట్టావు నీ రాజ్యాన్ని వదిలిపెట్టావు కదా రామా రక్షణ కోసమని ఇదిగో ఇప్పుడు ఈ రావణాసురుడు అధర్మముగా నన్ను అపహరిస్తూ ఉన్నాడు నీకు తెలియటము లేదా హో రామా లేనటువంటి వారిని శాసించేటటువంటి వాడివి కదా రామా ఇదిగో ఈ పాపాత్ముడు రావణుడు నన్ను ఈ రకముగా అపహరిస్తూ ఉంటే నువ్వెందుకు శాసించటం లేదు రామా ఎక్కడున్నావు రామా అని దుఃఖిస్తూ ఆక్రోశిస్తూ సీతమ్మ వెంటనే రావణాసురుణ్ణి పట్టుకొని రావణా నీకు రాముడి చేతిలో చావు తప్పదు అని అంటూ మళ్ళీ ఒక్కసారి రామచంద్రుణ్ణి పిలుస్తోంది రామా నువ్వు ధర్మ కాముడివి కదయ్యా నువ్వు మహాకీర్తిశాలివి కదయ్యా నీ కీర్తికి ఎక్కడ మచ్చ వస్తుందో కదా రామా నన్ను ఈ నీ భార్యనైనటువంటి నన్ను ఈ రాక్షసుడు అపహరిస్తున్నాడు రామా హో ఇక నేనే లేకపోతే నువ్విక రాజ్యానికి మళ్ళీ తిరిగి వెళ్ళనే వెళ్ళకపోతే ఇక భరతుడే శాశ్వతముగా అయోధ్య రాజ్యాన్ని ఏలుకుంటాడు ఆ రకంగా కైకమ్మ కోరిక నెరవేరినట్టే కదా రామా అంటూ సీతమ్మ దుఃఖిస్తూ జనస్థానే కర్ణికారాంతు సుపుష్పితాన్ అక్కడే జనస్థానములో ఉన్నటువంటి చెట్లకు వృక్షములన్నింటికి కూడా చెబుతోంది ఓ వృక్షములారా మీరు వెంటనే క్షిప్రం రామాయ శంసం రామునికి చెప్పండి నన్ను రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు అని రాముడికి వెంటనే చెప్పండి మీరైనా అంటూ సీతమ్మ ఆక్రోశిస్తోంది దుఃఖిస్తోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు ఆచార్యులు మహర్షులు భాగవతోత్తములు అందరూ ఆనందముగా మనని ఆశీర్వదిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ రామ नाम गानमुचेदां राम राम दशरथ राम 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 दशरथ राम हे हे राजा राम हे हे राजा राम हे हे सीता राम హేహేతారామా యాభై రెండవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి గభస్తినేమి సత్వస్థ సింహో భూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేశేసో देवभृद्गुरुः गभस्तिनेमिस्सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ं भूतमहेश्वराय नमः ॐ भूतमहेश्वराय नमः वों भूतमहेश्वराय नमः